ఈ సంవత్సరం అంతటా అధిక వర్షాలే కురిసాయి. కుండపోత వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి కూడా. కొన్ని చోట్ల చెరువులు తెగిపోయాయి. కానీ ఆ ఊరిలో మాత్రం వర్షం జాడేలేదు. అంతటా అధిక వృష్టి. అక్కడ మాత్రం అనావృష్టి తాండవం చేస్తోంది. పక్కనే ఉన్నటువంటి గ్రామాలలో కుంభవృష్టి కురిసిన వానలు ఈ ఊరును మాత్రం కనీసం పలకరించలేదు. మహబూబాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ వింత పరిస్థితి నెలకొంది. దీంతో వానలు కురవాలంటూ వరుణదేవుణ్ణి వేడుకుంటున్నారు. కరుణించు వరుణదేవ అంటూ మొరపెట్టుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పెద్ద ఎల్లాపురం అనే గ్రామంలో 40 రోజులుగా వర్షాలు లేవు. సీజన్ ప్రారంభంలో పడిన వాన మినహా మళ్లీ వర్షాలు పడలేదు. పరిసర గ్రామాలలో వర్షాలు కురిసినా ఈ గ్రామంపై వరుణదేవుడు పగబట్టాడా అన్నట్టుగా 40 రోజులుగా చుక్క వాన కూడా లేదు. దీంతో పంట చేలు ఎండిపోతున్నాయి. పశువుల మేత కూడా ఎండిపోయి పచ్చగడ్డి కరువైంది. చేసేది లేక గ్రామస్తులంతా కలిసి చిన్న పెద్ద ఐక్యమై కప్పతిల్లి ఆట ఆడారు. ఓ రోకలికి కప్పను కట్టి పిల్లలు నడుముకు కాలికి గజ్జలు కట్టుకుని కప్పను కట్టిన రోకలిని భుజాన మోసుకుంటూ డాన్సులు చేస్తూ ఇంటింటికి తిరుగుతూ కప్పలకు స్నానం చేయించారు. వాటికి నీళ్లు పోసి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామ శివారులో ఆ కప్పను వదిలిపెట్టి మొక్కులు తీర్చుకున్నారు.